బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. జేఎన్టీయూ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థి గెలిచినా డిక్లరేషన్ ఇవ్వలేదని, వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని కోరుతూ టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామ్ గోపాల్ రెడ్డి గెలుపొందారు. ఈ విషయాన్ని నిన్న రాత్రి 8 గంటలకు అధికారికంగా ప్రకటించిన అర్ధరాత్రి 12 గంటల వరకు డిక్లరేషన్ ఫామ్ అందించలేదు. దీనిపై టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తదితరులు జేఎన్టీయూ గేటు ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. డిప్యూటీ కలెక్టర్ కేతన్ గారు కారును అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తదితరులను అరెస్ట్ చేసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. అర్ధరాత్రి 1:30 వరకు నేతలను పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. టీడీపీ నాయకుల అరెస్ట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? రహీం, అనంతపురం నగరంలోని జేఎన్టీయూ కళాశాలలో పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టగా, గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టగా, శనివారం రాత్రి 8 గంటల వరకు ఈ ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ అయితే నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ దక్కకపోగా, అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 7543 ఓట్ల తేడాతో భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి టీడీపీ అభ్యర్థి గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. ఈ కౌంటింగ్ ప్రక్రియలో భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి 109781 ఓట్లు రాగా, వెన్నుపూస వైసీపీ బలపరిచిన అభ్యర్థి వెన్నుపూస రవీంద్ర రెడ్డికి 102238 ఓట్లు వచ్చాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయితే అధికారికంగా ఆయన ఆమె తెలిపారు. అధికారికంగా ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన అనంతరం భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గెలుపును ప్రకటించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అయితే ప్రకటనలో తెలిపారు. అయితే ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థి రీకౌంటింగ్ కి పట్టుబట్టారు. ఏం జరుగుతుందనేది ప్రస్తుతం అయితే ఆసక్తికరంగానే ఎదురు చూస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. నిన్న రాత్రి విలేకరుల సమావేశంలో ఓట్లు తారుమారని ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో వారు తేలిగ్గా తీసుకున్నారని, వైఎస్ఆర్సీపీకి చెందిన ఓట్లు టీడీపీకి వేశారని, ఈ విషయంపై ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని, అయితే ఈ విషయంపై న్యాయ పోరాటం కూడా సిద్ధమవుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కూడా తెలిపారు. ఇలాంటి చర్యలన్నిటి మధ్య టీడీపీ అభ్యర్థి ఇతర లెఫ్ట్ పార్టీల మద్దతుతో విజయాన్ని అయితే ఇటకేలకు అందుకున్నారు. అయితే టీడీపీ అభ్యర్థి విజయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా ధృవీకరించినప్పటికీ డిక్లరేషన్ ఫారం ఇవ్వకోకుండా జాప్యం చేశారని, అయితే నిబంధనల ప్రకారం అభ్యర్థిని డిక్లరేషన్ చేసిన వెంటనే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలని,
టీడీపీ అభ్యర్థికి మాత్రము వైఎస్ఆర్సీపీ పెద్దల ఒత్తిడితోనే డిక్లరేషన్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని టీడీపీ పార్టీ శ్రేణులు జేఎన్టీయు మెయిన్ గేట్ వద్ద ధర్నాకైతే దిగారు. ఈ ధర్నాకు దిగిన వారిలో టీడీపీ పార్టీ పెద్దలందరూ కూడా అయితే పరిటాల కాలు శ్రీనివాసులు గారిని, పరిటాల సునీత, పార్థసారథి, పరిటాల శ్రీరాము, తర్వాత కడప పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు మొత్తం అందరూ కూడా ధర్నా చేయడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. వీరందరినీ కూడా అరెస్ట్ చేసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే ఇవాళ నుంచి ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనేది ఆసక్తికరంగా మారింది. రాయి జీవన్ చెప్పండి, డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడానికి రిటర్నింగ్ అధికారులు ఆలస్యం చేయడానికి అధికారులు ఏమంటున్నారు, కారణాలు ఏం చెప్తున్నారు? అధికారులు అయితే ఎలాంటి కారణాలు అంటే ఇవాళ ఇవ్వడానికి అధికారులు సమాయత్తమైతే అవుతున్నారని ఒక ప్రకటనలో అయితే తెలిసింది, కానీ అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. డిక్లరేషన్ ఫార్మ్ ఎప్పుడు ఇస్తారనేది ఏంటనేది కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు. అయితే ఇప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది, అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రహీం. ఓకే, రైట్ జీవన్ కుమార్. ఏమి